హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవిజయం ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 4 నోటిఫికేషన్పై ఒక అప్డేట్ని చూడబోతున్నాము. సో ఫ్రెండ్స్, మనకు తెలిసే ఈ మధ్యనే టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 పరీక్ష యొక్క ఫలితాలను ప్రకటించడం జరిగింది. సో ఈ ఫలితాలను రద్దు చేయాలి అని అంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరి హైకోర్టులో ఎందుకు పిటిషన్ వేయడం జరిగిందో చూద్దాం ఒకసారి. సో ఈ పరీక్షకు సంబంధించి జోనల్ రాష్ట్ర జిల్లా క్యాడర్ పోస్టుల భర్తీకి అక్టోబర్లో పరీక్ష నిర్వహించడం జరిగింది. సో ఇందులో మనకు ఆర్టీసీలో కానివ్వండి, బిల్ కలెక్టర్ పోస్టులు కానివ్వండి, బీవరేజెస్ కార్పొరేషన్లో కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్లలో కూడా గ్రూప్ 4 సర్వీసులను అక్టోబర్లో నిర్వహించడం జరిగింది. అయితే ఈ అన్ని 4 కేటగిరీస్కి సంబంధించి, 4 కేటగిరీస్ అంటే ఆర్టీసీ కానివ్వండి, బీవరేజెస్ కానివ్వండి, బిల్ కలెక్టర్ కానివ్వండి, మామూలు డిపార్ట్మెంట్స్లో కానివ్వండి, ఈ 4 కేటగిరీస్కి ఒకేసారి అంటే కామన్ పరీక్ష నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎందుకు కామన్ పరీక్ష నిర్వహించారు, సపరేట్గా పరీక్ష నిర్వహించవచ్చు కదా అని హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది కొంతమంది అభ్యర్థులు. దీనిపై విచారణ చేపట్టినటువంటి న్యాయమూర్తి గారు జస్టిస్ అభినందు కుమార్ షావ్లే గారు 4 నోటిఫికేషన్లకు ఒకే పరీక్ష ఎందుకు నిర్వహించారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. సో ఈ విచారణ అనేది రేపు అంటే సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. సో చూద్దాం మరి ఈ నోటిఫికేషన్ కూడా ఎక్కడి దాకా వెళ్ళి ఆగిపోతుందో. సో మరి ఇది ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో గ్రూప్ 4లో వాళ్ళకు కొద్దిగా బ్యాడ్ న్యూసే ఇది. సో ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రతి నోటిఫికేషన్ చూద్దాం. సో ఇది ఈరోజటి అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.